సినిమా వాళ్ళని బలసి కొట్టుకుంటున్నారని నల్లప్పురెడ్డి ప్రసన్న కుమార్ అనడం బాధాకరమని ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు నిర్మాత ఎన్వి ప్రసాద్ అన్నారు కొవ్వూరులో ప్రసన్న కుమార్ గురించి అడిగితే తెలుస్తుందన్నారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబం అంటే చాలా గౌరవం ఉందన్నారు వంద అడుగులు పైనుండి రోప్ కట్టుకుని కిందకు దూకితే ఎవరు బలి కోడుకుంటున్నారో తెలుస్తోందన్నారు మీడియా ముందు మాట్లాడితే హీరో అవుతారని అనుకుంటున్నారని అన్నారు ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సినిమా వాళ్ళని అమర్యాదగా మాట్లాడడం సరికాదన్నారు సినిమా నిర్మాణం ఎంత కష్టమో చూడాలని ఉంటే నా సినిమా నిర్మాణం దగ్గరకు ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చి చూడాలని ఎన్వి ప్రసాద్ ఆహ్వానించారు ప్రభుత్వం ఒక చర్చల దశలో మేము ఉండేటప్పుడు మీ ఇష్టం వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీడియా ఉంది కదా అని మాట్లాడుకుంటూ పోతే మేము మాట్లాడచ్చు మేము మీద బట్ మాకు సంస్కారం ఉంది అంతంగానే ఉంటాం మేము ఎప్పుడు కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉండాలనే ఉద్దేశంతో ఒక జీవో వచ్చిన రోజు నుంచి కూడా మేము ప్రభుత్వంతో ఇప్పుడు పది సార్లు పన్నెండు సార్లు చర్చలు జరుపుతూనే ఉన్నాం ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది ఆ కమిటీలో చర్చలు జరుపుతూనే ఉన్నాం మా సమస్యలన్నీ ఆ కమిటీకి చెప్పుకుంటున్నాం ఎవరు కోట్లేదండి ఒకవేళ ఉన్నా అది మీకు వర్తిస్తదేమో మీరు దానికి వర్తిస్తారేమో దానికి మీకు వర్తిస్తుందేమో ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒకసారి సినిమా షూటింగ్ వచ్చి సినిమాల్లో కష్టం ఏంటో షూటింగ్ కాడ డైలీ ఎంత ఖర్చు అవుతుందో రండి నా సినిమాని షూటింగ్ జరుగుతుంది పది రోజులు మిమ్మల్ని నేను ఆతిథ్యం ఇచ్చి తీసుకెళ్లి నేను పెట్టుకుంటాను దయచేసి మీడియా ముందు ఏదంటే అది దయచేసి మాట్లాడకూడదని నేను రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నాను ఇది మర్యాద కాదు మీకంటూ మీ నాన్నగారికి ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఈ రోజు మేము గౌరవించి దీన్ని ఇతరుతో ముగిస్తున్నాం ఖచ్చితంగా మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఇక్కడ ఎవరు సినిమా ఇండస్ట్రీలో కష్టపడితేనే ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఒళ్ళు ఓనం చేసుకుంటేనే ఏ ఆర్టిస్ట్కైనా